కలర్ మీద ఉంటుంది, ఒక మనిషి బాగుంది. సో ఐ థింక్ లైఫ్ అంటే అదే అండి, మన హార్ట్ బీట్ అలా పైకి కిందకి పైకి కింద. సో సినిమా కూడా అలాగే ట్రీట్ చేస్తాను. ఒక అమ్మాయి లేకుండా ఒక అబ్బాయి ఎప్పుడు ఉండలేదండి. సో ఒక అబ్బాయి లేకుండా ఒక అమ్మాయి కూడా ఎప్పుడు ఉండలేదు. సో ఇట్స్ బేసిక్లీ లవ్ స్టోరీ. ఈ సినిమాలో మోడల్ ఉంది యాక్చువల్గా, ఈ సినిమాలో మోడల్ ఉంది. మోడల్ అని ఒక క్యారెక్టర్ తీసుకుంటే దాని తర్వాత నుంచి ఫ్యామిలీ లవ్ స్టోరీకి వెళ్ళింది. చౌదరి గారు బాయ్స్ డైరెక్టర్ లారెన్స్ గారు అండి, ఆలోచించారు కొత్త అయినా. సో యా బాయ్ సార్. ఇంటర్నల్ బ్లాక్ మంచి బ్లాక్ అండి. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాయ్ ఇష్టం బేసిక్లీ, అంటే బేసిక్లీ ఒక మోడల్ కదా. సో ఇప్పుడు ఇప్పుడు అలాంటి క్యారెక్టరేషన్ చేయలేము ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నింటిలో. సో కొంచెం హైప్ ఉంటుంది అనమాట ఈ క్యారెక్టరేషన్. యూఎస్కి వెళ్ళాల్సింది, వెళ్ళకుండా నేను ఎందుకు ఇక్కడ ఉన్నానంటే, ఒకటి జోన్స్ తర్వాత డబ్బింగ్ ఇంకా అవ్వలేదు. సో అదొకటి ఈ ప్రమోషన్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వస్తాను. సో సెప్టెంబర్ ఆ ఎండింగ్లో జోజ్ తనంద రిలీజ్. సో డబ్బింగ్ చెప్పి వెళ్ళకుండా వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ అవుతారని చెప్పి చెప్పేశారు లోన్ ఆగాను. ఒకటి మళ్ళీ సాయిగోర పాటి గారి ప్రొడక్షన్లో మళ్ళీ వేస్తున్నానండి, సాయిగోర పాటి గారి ప్రొడక్షన్లో. దాని తర్వాత సుకుమార్ గారి ప్రొడక్షన్లో వేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్ అవర్స్ ఉన్నాయని చెప్తానండి. మోడల్, సో ఈ మోడల్లో ఒక ఆల్రెడీ ఒక లవర్ ఉంటారు. సో షీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్ హిమ్ ఇన్ బికాస్ ఈజ్ మోడల్. సో అలాగా అమ్మాయి వల్ల ఎలా జీవితం టర్న్ అయినా అని చెప్పి సినిమా అండి. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను డాన్స్ చేసింది నా లైఫ్లో ఈ సినిమాకి అండి. బికాస్ రఘు మాస్టర్ చాలా ఫ్రెండ్లీ అండి, అండ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గాయ్ ఇండస్ట్రీలో ఉంటే రఘు మాస్టర్. అండ్ ఐ లవ్ హిమ్ అలాట్ యాక్చువల్లీ. సో ఆయన నాతో బాగా ఇచ్చారండి యాక్చువల్లీ. నాకు డ్యాన్స్ చాలా కష్టం, అలాంటి నాతో నేర్పించారంటే చాలా టాలెంటెడ్ మాస్టర్. నాకు బేసిక్లీ ప్రతి సినిమాకి నేర్చుకుంటూ ఉంటాము. సో ప్రతి సినిమాకి ఒక్కొక్క దాన్ని అవగాహన పెరుగుతూ ఉంటుంది. అది మనం నేర్చుకోకుండా ఉంటే మాత్రం రాదండి, అది ఒక ఆర్ట్ అండి. సో అందరికీ యాక్టింగ్ నేర్చుకుంటే మాత్రం యాక్టింగ్ రాదు, అందరికీ డ్యాన్స్ నేర్చుకుంటే మాత్రం డ్యాన్స్ కూడా రాదు. సో అది ఎక్స్పీరియన్స్ బట్టి రావాల్సింది తప్ప ఎంత కష్టం ఉన్నా రావాలంటే కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే నాకంటే ప్రాక్టీస్ చాలామంది బయట ఉన్నారు, కృష్ణనగర్లో కానీ బయట కానీ చాలామంది ఉన్నారు. సో ఇట్స్ టోటలీ లక్ అండ్ ఇండస్ట్రీ, ఐ బిలీవ్ ఇన్ దట్. స్వరాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఐ థింక్ 2 సాంగ్స్ బ్యాంకాక్లో వేసాం, 1 సాంగ్ వైజాగ్ అండ్ మిగతా రిమైనింగ్ సాంగ్స్ హైదరాబాద్ వేసాం. నేనుగా పైకి రావాలంటే నేను ఎంత కష్టపడాలి, నేను ఎంత యాక్టింగ్ చేయాలి, ఎంత బాగా డ్యాన్స్ చేయాలి అని చెప్పి నాకు ఎంత ఉంటుందో. యాజ్ అ ప్రొడక్షన్ కూడా పెద్దగా చిన్నదా కాదండి, పైకి రావాలంటే డెఫినెట్లీ ఆ ప్రొడక్షన్ ప్రమోట్ చేసుకోవాలి, పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి, అప్పుడే పెద్ద ప్రొడక్షన్ అవుతారు. ముత్తి నవరంతే నాకు బేసిక్లీ దాని గురించి అవగాహన లేదు. అవగాహన అంటే డెఫినెట్లీ నేను తీస్తానండి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అది ఏ ప్రొడక్షన్ చేస్తే డెఫినెట్లీ ఆ బ్రాండింగ్ చేస్తారు. సో ఈ బ్యానర్లో చేయాలి, ఆ బ్యానర్లో చేయడం లేదు. అండ్ ఐ థింక్ హీస్ బిజీ విత్, ఆయన చెప్పినట్టుగా మహేష్ బాబుతో ఇండియాతో చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది నెక్స్ట్ మంత్ 13th రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ ఎంకరేజ్ పైరసీ.